హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ. ఓకే, సో అమర్దీప్ కామెడీ ఎలా అనిపించింది? అమర్దీప్ కామెడీ ఎవర్గ్రీన్ అండి, ఎప్పుడు బాగుంటుంది. పోలీస్ గెటప్ లో ఎలా అనిపిస్తున్నాడు? పోలీస్ గెటప్ లోని బాగున్నాడు. అంబటి అర్జునామణి అండి, అమర్దీప్ అవును అండి, ఇద్దరికి లుక్ బాగుంది మ్యాచ్ అయింది. అంటే రవితేజ అటిట్యూడ్ చూపిస్తున్నారు కదా, ఎలా అనిపించింది? పల్లవర్ ప్రసాద్ ఎప్పటి నుంచో రవితేజ గారు ఫ్యాను, అతను సారీ అమర్దీప్ ఎప్పటి నుంచో ఫ్యాను. దానికి మనం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మనోడు ఇంకా ఆ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఇంకా దాంట్లో దూరిపోయాడు, బయట రావడం చాలా కష్టం. అమర్దీప్ తను ఫ్రెండ్స్కి చాలా వాల్యూ ఇస్తాడు, నమ్మిన వాళ్ళ కోసం ఎంతోరమని వెళ్తాడు. గేమ్స్ పరంగా మామూలుగా తన కోపం ఎక్కువే, నేను దానికేమనట్లేదు. అతని కోపం పక్కన పెడితే మాత్రం నాకు ఫ్రెండ్షిప్ వాల్యూ అవ్వడం చాలా నచ్చింది. ఎలాంటి టైంలో తన ఫ్రెండ్స్కి తను సపోర్ట్గా ఉంటాడు ఎప్పుడైనా. ఎన్నో గ్రూప్ ఉన్నాయి దాంట్లో, ఇది ఒక్కటే గ్రూప్ ఉందా? మోర్ ఫోకస్డ్గా లేరండి, మీరు చూపించారు మోర్ ఫోకస్డ్గా. అందరికి కనిపించలే, ఎలా కనబడుతుందండి? మనం రీల్స్ లోనైనా దేంట్లోనైనా పెడితే నాకు తెలియదు, అందరికి కనబడుతుంది. మరి పెట్టింది మీరే కదా. అవునండి, ఇప్పుడు రాజమాతలు ఎంతమంది అండి? శోభా ప్రియాంక అయినా లేకపోతే ఇంకా ఉన్నారా? మరి అలాంటప్పుడు నలుగురు డిసిషన్ అవుతుంది కదా, అవుతుంది. ఒకవేళ వరుగుతే భయపడిపోయేంత అక్కడ అంత భయమైన అమ్మాయిలు ఎవరు అక్కడ లేరు. ఇద్దరు వాళ్ళిద్దరు కూడా వేరే లెవెల్. ఇంకా రతిక గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ప్రతి దాంట్లో అరుస్తుంది. అక్కడ ఎందుకు అరలేదు, పాయింట్ లేదు కాబట్టి. ఓకే, వీళ్ళిద్దరూ అతనికి సపోర్ట్ చేశారు అమర్దీప్కి, వీళ్ళిద్దరూ ఇంకెవరికైనా సపోర్ట్ చేశారు అనుకోండి, బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు కదా. కాదు, సీరియల్ వాళ్ళు చేయలేదు కదా. అదేనండి, మీరు అలా బ్లేమ్ చేస్తారు ఎవరినైనా, సింపుల్గా మీరు ఎవరిని అలా బ్లేమ్ చేస్తారు సీరియల్ యాక్టరా అంటే. ఇప్పుడు నేను అడిగిన అనుకోండి, సీరియల్ గురించి అడిగితే సీరియల్ యాక్టర్, పల్లవ్ ప్రసాద్ గురించి అడిగితే నువ్వు రైతువా. మీరు అడిగిన పాయింట్లో తప్పు లేదు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు తప్పుని పాయింట్ అడగండి, నేను తప్పని చెప్తాను. తప్పులాగా ఎలా కనిపిస్తుంది అండి, పాయింట్ బేస్లెస్ అయితే. ఏం అడిగారు? సేవ్ చేయడం కనబడింది కాబట్టి అడిగారు, కానీ మిగతా ఇద్దరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు అభిప్రాయమే కాదు, వాళ్ళిద్దరిది కూడా కలిసి ఉంది కాబట్టి అతను సేఫ్ అయ్యాడు. లేకపోతే క్యాప్టెన్సీ ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ప్రియాంకని వదిలేసి అమర్దీప్ ని టార్గెట్ చేసి మరీ ఓడించారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అలా మోసం చేయడం మీకు ఎట్లా అనిపించింది? అందుకే తను బాధపడ్డాడు, నేలకి బాధకుని మరి ఏడ్చాడు. తన ఫీలింగ్ మనం అప్పుడు చూసాం, అక్కడ చాలా మంది వరకు అంటే ఒక 100% 80% మెంబర్స్ కి పక్క కళ్ళ నీతిరిగా ఉంటాయి. ఆ సీన్ చూసిన తర్వాత నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ పెయిన్ అలాగే ఉంటుంది అండి. విన్నర్ ఎవరు అవుతారన్న ఓవరాల్ గా? అమర్దీప్.